సమస్తము సాధ్యపరచగలరు. ఇదిగో తండ్రి, మరొకసారి నీ కృప నీ కనికరం చెప్పున మరొకసారి మేము సండే స్కూల్లో ఇదిగో తండ్రి మే నూతన విషయాలు తెలుసుకోవడానికి సమయాన్ని ఇదిగో తండ్రి ఆ శక్తిని ఇదిగో తండ్రి మరొక దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి ఈ సండే స్కూల్ సమయం అంతా కూడా కేవలం నిన్ను మహిమపరచడానికి, నీ వాక్య జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, ప్రతి ఒక్కరి పిల్లలకి ఇదిగో తండ్రి చిన్నతనంలోనే నీ వాక్యాన్ని తెలుసుకొని జ్ఞానాన్ని పొందుకొని వారి జీవితాల్లో అలవాటు చేసుకున్న సహాయం చేయమని చెప్పే ప్రతి ఒక్క టీచర్కి కూడా, ప్రతి ఒక్క అక్కకు కూడా మీ సహాయాన్ని, మీ జ్ఞానాన్ని, మీ శక్తిని ఇమ్మని, మీ కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, హాయ్ ప్రజలక్క, ప్రైస్ ది లార్డ్ అక్క, ప్రైస్ ది లార్డ్ మిన్నీ అక్క, ప్రైస్ ది లార్డ్ అక్క. పిల్లలు యాక్షన్ స్టార్ట్ చేసేద్దామా? రెడీగా ఉన్నారా? అందరు మీ పొజిషన్ కి వచ్చేస్తారా? మరి నేను నా పొజిషన్ కి వచ్చేస్తా. వచ్చేయండి మరి పొజిషన్ కి, వెళ్ళిపోదాం. ఓకే, కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు, మీరు కూడా వీడియోస్ ఓపెన్ చేసుకోవాలి. అందరు కూడా గబగబా ఫాస్ట్ గా. ఓకే పిల్లలు, మనము బ్రదర్, ఓ సిస్టర్, చెల్లి, తమ్ముడు, అందరం కూడా దేవుణ్ణి ఎదుగుదాం. ఎదుగుదామా? ఎలాగ ఎదుగుతాం? వాక్యము చదువుతూ, ప్రార్థనలో ఏకీభవిస్తూ, దేవునిలో ఎల్లప్పుడూ ఎదుగుదాం పిల్లలు. ఓకేనా? బ్రదర్ ఇది వినుమా, ఎదుగుము ప్రభువులో. ఓ సిస్టర్ ఇది కనుము, పెరుగుము క్రీస్తులో. ఓ బ్రదర్ ఇది వినుమా, ఎదుగుము ప్రభువులో. ఓ సిస్టర్ ఇది కనుము, పెరుగుము క్రీస్తులో. విశ్వాసం కలిగించడానికి, వారికి క్రీస్తుని పరిచయం చేయడానికి ఈ ఒక మార్గం ఉంది.
ఈ పాట నేర్పించండి పిల్లలు. వాళ్ళు ఎంతో ఆనందంగా ఒక పద పదాన్ని కూడా వాళ్ళు తెలుసుకుంటారు. అలాగే క్రీస్తు లో వాళ్ళు కూడా వస్తారు. ఓకేనా? ఓ బ్రదర్, ఓ సిస్టర్, ఇలా చేయండి, మీ దేవుళ్ళు ఎదుగుతారు, అలాగే ఇలా కనండి, దేవుళ్ళు మీరు బర్ధిలింపబడతారు అని చెప్పి వాళ్ళని క్రీస్తులో నడిపించారు. ఓకేనా పిల్లలు, చేస్తారా? ఇంకోసారి చేసేద్దామా? చేయండి. బ్రదర్ ఇది వినుమా, ఎదుగుము ప్రభువులో. ఓ సిస్టర్ ఇది కనుము, పెరుగుము క్రీస్తులో. ఓ బ్రదర్ ఇది వినుమా, ఎదుగుము ప్రభువులో. ఓ సిస్టర్ ఇది కనుము, పెరుగుము క్రీస్తులో. మీరు కూడా ఈ విషయాన్ని మీ పిల్లలకు అంటే మీ ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తూ ఈ పాటను వరకు నేర్పిస్తూ వాళ్ళ కళ ఇంకా శాశ్వతము చేసినాగా మిమ్మల్ని దేవుడు ఎంతగానో వాడుకుంటాడు పిల్లలు. రాబో రోజుల్లో ఇంకా అనేక విషయాల్లో దేవుడు మీ పరిచయను దేవుడు దీవిస్తాడు. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్ ప్రేయింగ్ ఫర్ యూ. సిగ్నేచర్ సాంగ్ చూసేద్దాం, వచ్చేయండి. ఆన్లైన్లో సండే స్కూల్లో కార్పూర్ అడ్రస్.
నిమ్మక్క సగానికి సగం మంది వీడియోస్ ఆఫ్ చేసుకుని కూర్చుంటే ఎలాగ మరి కూర్చున్నారు తర్వాత ఇప్పుడు ఎవరు వీళ్ళు సంతోషం ఏంటో అసలు వెయిట్ లేదు సంతోష్ అందుకని మీరు చేయట్లేదు అలాగా గీత సాత్విక్ వాళ్ళు చాలా బాగా చేశారు వెరీ గుడ్ వీళ్ళు పవన్ ఎక్స్ప్రెస్ కూడా చాలా బాగా చేస్తారు వీళ్ళు ఎందుకు చేయట్లేదు తెలుసా ఛాన్స్ పానుశ్రీ వాళ్ళు ఎక్కువసేపు ఉండిపోయారే బాగా చేశారు నాన్న వెరీ గుడ్ పిల్లలు వీడియోస్ ఆన్ చేయండి గబగబా వచ్చినట్టే ఇంకెవరు శ్యామక్క జాయ్ రా ఇప్పుడు ఆన్ చేసిన నేను పాయింట్స్ ఇవ్వను అక్క బెటర్ అని బెస్ట్ అదే పని చేయి మీరు అర్థం చేసుకోవాలి స్కూల్ నుంచి వచ్చాను కూర్చున్నాను మరి ఏం చేద్దాం అక్క నో పాయింట్స్ అక్క అయ్యో ఇప్పుడు బెనెట్టన్ అని ప్రసన్నం చేసుకోవాలి ప్లీజ్ బెనెట్టన్ అడగండి పిల్లలు ప్రైస్తుల వాడందరికి అమ్మకు మంచి మూడ్ లో ఉన్నారు బతికిపోయారు పిల్లలు మంచి టీ తాగుంటారు ఇప్పుడే టీ తాగుతాం ఇంకా అవ్వలేదు మీరే తాగనివ్వట్లేదు నన్ను చల్లారిపోతుంది ఓకే పిల్లలు మీ హోంవర్క్స్ రెడీగా ఉంచుకోండి స్పాట్ లైట్ చేస్తాం చక్కగా చక్కగా చూపించేయండి ఓకే ఓకే శ్యామక్క ఓకే అమ్మ ప్రైస్ లోడ్ అక్క ప్రైస్ లోడ్ నాన్న చాలా బాగా చేస్తాను వెరీ గుడ్ ఎవరు శ్యామలక్కే కదా నేనే చెప్పు మాట ఓకే బాగుంది నాన్న అందుకే వచ్చింది వెంటనే ఓకే చెప్పు నాన్న చెప్తావా మెమరీ వాష్ నేర్చుకోలేదు అక్క చూసి చెప్పు నాన్న చూసి చదివి చూసి చదువుతావా చదవగలవా తెలుగు ఓకే నాన్న ప్రేయర్ పాయింట్స్ రాసావా రాలేదా అయ్యో బెనెట్ అనే మళ్ళీ పాయింట్స్ వేయండి నీకు రాసేస్తా గబగబా నేను రాసిన పాయింట్స్ ఒకసారి చూసి రాసే ఈరోజు అంతలో నీకు మళ్ళీ అన్నయ్య వస్తాడు నీకు అప్పుడు పాయింట్స్ ఇచ్చిస్తారు సరేనా వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ థ్యాంక్ యూ అక్క ఓకే నానా హాయ్ సన్హిత స్నేహి ఇస్తారా ఇంకొక ఇద్దరు ఏమైపోయారా ఓ భలే ఉందిరా ఓకే అంటే మా హీరో రావట్లేదు ఏంటి అని చూసాను నేను చూసాం ఎంత అందంగా ఉందో ఎల్లో కలర్ లో అబ్బా సూపర్ గా ఉంది చెప్పండి మరి మెమరీ వచ్చి చెప్పండి నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నేను నిన్ను కీర్తించను ఒకసారి చూసి చదవండి అమ్మా పిల్లలు అబ్బో ఎవరు తయారు చేశారు కొన్నారా తయారు చేశారా పిల్లలు చాలా బాగుందా వెరీ గుడ్ బాగుంది బాగుంది మహోన్నతుడా నేను నిన్ను కూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించదను ఇందాక ఏమన్నారు నేను నిన్ను కీర్తించదను అన్నారు ఓకే అది ఓకే పిల్లలు ప్లేస్ ఉంది కదా తిరగండి ఇలా కొంచెం జరగండి
కనిపించట్లేదు. గ్రేస్ ఎక్కడ? ఎప్పుడా లెక్సింది అక్క? అవునా? సరే సరే ఓకే ఫైన్. హ్యాపీగా కొడుకున్నావు ఏ చక్కగా. మాకు కూడా టైం ఉంటే బాగుంటుంది తల్లి. అన్నం తిన్నావా? లంచ్ అయిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. కూర్చో. గాడ్ బ్లెస్ యు అన్న. నెక్స్ట్ ప్రైజ్ ది లార్డ్. బాగుశ్రీ ప్రైజ్ ది లార్డ్. మహోన్నతుడా, నేను నీ నామమును గురించి సంతోషించి హర్షించి నేను నీ నామమును కీర్తి కీర్తించదను. కీర్తనలు 9:2. మహోన్నతుడా, నేను నీ నామమును గురించి సంతోషించి హర్షించి నీ నామమును కీర్తించదను. కీర్తనలు 9:2. Prayer points అక్కా. Very good అమ్మా. God bless you. ప్రైజ్ ది లార్డ్. చిన్ను చింటు ఒకళ్ళ పేరే రాసుకున్నారేంటి? అన్యూట్ చేయబోయి ఇలా చేసినట్టు. చిన్ను రీనేమ్ చేసుకోవడానికి వీడియో ఆఫ్ చేశాను. అన్యూట్ చేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. క్రైస్తలాడమ్మా, భలే కూర్చుంటారు మీరిద్దరు సైలెంట్ గా. వెరీ గుడ్. ఓకే అక్క, మెమరీ వర్డ్స్ నేర్చుకోలేదు అక్క. ఏమి, ఆన్లైన్ క్లాసెస్? ఓకే ఓకే, నెక్స్ట్ చెప్పు అక్క. మాకు హోంవర్క్ ఒకటే పెట్టింది అక్క. మా మమ్మీ హోంవర్క్ ఒకటే పెట్టింది అక్క. మెమరీ వర్డ్స్ పెట్టలేదు అక్క. అయ్యో, మీరు చెన్నైలో ఉండిపోయారు కదా? పర్లేదులేమ్మా, అయితే మీకు రాలేదు. మీరు అక్కడ ఉన్న అక్కడ మీరు ఇప్పుడు ఒక సెల్ వాడుతున్నారు కదమ్మా, ఆ నెంబర్ ఇవ్వండి, అక్కడ పంపిస్తారు అక్కడ. సరేనా? ఆ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ పంపిస్తారు. ఓకే, ఇప్పుడు చెప్పే ఆ నెంబర్ తెలుసా నువ్వు చూసేది? నువ్వు ఇప్పుడు వాడుతున్న ఫోన్ నెంబర్ తెలుసా నీకు? తెలీదా? అడగండి. అడిగి నెంబర్గా ఈలోపు ప్రజలకి మీరు ఒక నోట్స్ లో రాసుకోండి, చివరిలో మళ్ళీ అక్కకి చెప్పొచ్చు. సరేనా? అన్నయ్యకి చెప్తారు కాని. ఓకే నానా, గాడ్ బ్లెస్ యు. హ్యాపీ. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Very good. Bond. Happy, happy. Happy, any parent happy? Happy. Beulah Grace. Beulah Grace, Akka. Beulah Grace. Okay, sir. That's what I'm going to say. I'm going to tell you about Beulah Grace. Akka ga undane peru. Very good. Happy Beulah Grace and Petty, sir. Or another alava type of thing. Very good. చెప్తావా? చెప్తానక్క. మహోన్నతుడా, నీ నామం నిన్ను గూర్చి నీ నామమును చూస్తాను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. 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 నీ నామమును కీర్తించుచున్నాను. కీర్తనలు 9:2. ఓకే నానా, గాడ్ బ్లెస్ యు నానా.
చదవండి, బాగా చదవండి. క్యాతి జ్యోతి చదవండి, ఇంకా బాగా చదవండి ఫాస్ట్ గా. ఖ్యాతి నిన్ను చూసి ఏంటి నాకు షాలో అయినట్టుంది, చాలా రోజులు అయిపోయింది అక్క. ఇందా ఏమో నేనే చూడలేదేమో, మిస్ అయ్యాను. ఖ్యాతి ఏమేమి తిన్నా తెలుసా? బూరెలు తిన్నాడంట, గారెలు తిన్నాడంట, జాంగ్రీ తిన్నాడంట, జిలేబీ తిన్నాడంట, పాలన్నం తిన్నాడు, పులిహార తిన్నాడు, బిర్యానీ తిన్నాడు, జాయింట్లు తిన్నాడు, అయినా అలాగే ఉన్నాడు సన్నగా. చక్కెర పొంగలి, ఆ చక్కెర పొంగలి తిన్నాడు కానీ సన్నగానే ఉన్నాడు. అయితే తినలేదు అక్క, ఒక్కటి తింటే లావ్ అవుతాడు. అదృష్టవంతులు ప్రజల మిన్ని పావని ఉన్నారు మన కొంతమంది. వెరీ గుడ్ ఖ్యాతి. ఏంజిల్ ఉందా? అర్థమైంది, కనిపించింది. వెరీ గుడ్ ఖ్యాతి. చెమక్క, ఏంజల్స్ కన్నులు తెరవబడిన వారికి మాత్రమే కనిపిస్తాయి, తెరవబడినట్టు తెలుసా? వెరీ గుడ్ ఖ్యాతి. రెండు, వెరీ గుడ్ అబ్బాబా, ఎక్సలెంట్ ఖ్యాతి నువ్వు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ. అక్కడ కళ్ళు తెరవబడ్డాక హస్తం కనబడింది, ఇక్కడ హస్తం పెడితే కళ్ళు తెరవబడుతుంది. అర్థయంత వేగం వచ్చింది కదక్క, అర్థయంత వేగం చూపిస్తున్నారు అక్కడ, అప్పుడు మేము కనిపిస్తుంది అనమాట. వెరీ గుడ్. మహోన్నతుడా, నేను నిన్ను కూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించదను. కీర్తనలు 9:2. అమ్మా నీది బానే కనిపిస్తుంది, ఏమి ఈలోపు దిద్దావా అక్క? నేను పెన్సిల్ దిద్దాను అక్క. ఓకే, ముగ్గురు లేరు కదా? భలే మంచి పిల్లలారా మీరు, లేకపోయినా అన్ని కవర్ చేస్తారు. వెరీ గుడ్. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించదను. కీర్తనలు 9:2. ఓకే అమ్మా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ప్రేరణొచ్చాక. ఓకే అమ్మా. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. హలో హీరోస్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ పాయింట్ అక్క. నువ్వు కూడా అక్క అని సాగదీస్తున్నావు ఏంటి? ప్రైజ్ లార్డ్ అక్క. అయ్యో వెరీ గుడ్. బాబా హీ అంతా రిజర్వ్డ్ అన్నమాట మన వెరీ గుడ్, వెరీ.
తెలియకున్నాయి మీ ఏంజల్స్ అక్క అక్క జాయ్ ఏమో బాయ్ ఏంజల్ అనమాట ప్రాకేశ్వరి రంగురంగులుగా ఉంది అనమాట అది సంగతి బాగుంది సూపర్ గా ఉంది బాగుంది నాన్న నాన్న మీరు చెప్పిన తర్వాత కీర్తించుచున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్స్ప్లెయిన్ హీరో ఇంకా కొత్త మాట అవన్నీ ఇంకా నీ నామముని ఒక రోజు జాయ్ హెలికాప్టర్ వచ్చేస్తాడు అక్క హైదరాబాద్ అలాగే వస్తాడు మన దగ్గర క్యాంపస్ వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు ఏం సిగ్గుపడిపోతున్నాడు అమ్మో ఎందుకు ఎందుకు అలాగా అబ్బా అబ్బో నీ చేతులు ఆ చిన్ని నోరుకి మళ్ళీ కవర్ చేసుకోవటం అక్క అంతసేపు ఉంచేసింది ప్రజ్వల్ అక్క కలెక్టర్ ఏమంతా కనిపించాలి సూపర్ ఓ సింగల్ సెలీనా క్వీన్ అరే నిమ్మక్కనే పంపించేస్తాం రా ఒక రెండు మూడు రోజులు ఆగినే దగ్గరికి పంపేస్తామే చాలా మంకులతో వచ్చేస్తుంది మీ ఇంటికి లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ అనిపించావు వచ్చేస్తాను మీ ఇంటికి నేను ఓకేనా వచ్చేస్తాను మాటలకి వచ్చేస్తాం సెలీనా హైదరాబాద్ వస్తున్నాం మేము మీ కొత్త ఇంటికి ఐస్ క్రీమ్ రెడీ చేసేసుకున్నావా నువ్వు సెలీనా అప్పుడే సెలీనా ఏది ఐస్ క్రీమ్ చూడు ఐస్ క్రీమ్ రెడీగా పెట్టుకోవచ్చు చూడండి బుక్కి నీ బుక్ చేసే ఒకసారి అదిగో ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ బాగుంది సూపర్ గా అబ్బు అబ్బాబ్బాబ్బా ఎవరు ఊరిపోతుంది ఇప్పటి నుంచే చూపించు పర్వాలేదు బాగుంది ఇది వెరీ గుడ్ వెరీ గుడ్ God bless you. Praise the Lord. Hello. చిట్టి చిట్టి పాపలు అమ్మో అయ్యో ఏంటో తలుపు తీసి చెప్పేస్తుంది వాయిస్ రాలేదు మాకు ఏంటి ప్రైజ్ ది లార్డ్ అక్క అక్కలు ప్రైజ్ ది లార్డ్ ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు ఇక్కడ మహోన్నతుడా నేను
సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించుదను. కీర్తనలు 9వ అధ్యాయము 2వ వచనం. ఎవరు నేర్పారు? గుర్రూపడ ఎవరు నేర్పిస్తాడక్క? అందరూ మొదలు పెడతలేము అలాగే కొత్త బంధుతో. కానీ స్పాన్ యొక్క పిల్లలు స్పెషల్ చాలా. సుహాసిని, యశ్వంత్, హర్షిత, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ప్రేయర్ చేసుకుంటారా మార్నింగ్? అమ్మో బైబిల్ చదువుతాను అక్క. బాగునే అక్క. ఇంకో గుడికి రాలేదు మా గుడికి ఉండదు. ఊరెళ్ళారా? ఓకే 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 పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. హలో సందేశ్, గీతిక, ప్రైజ్ ద లార్డ్. అమ్మో పలే వేసుకున్నారు కదా మీరు, చాలా బాగున్నాయి. చక్కగా వేసుకున్నారు, మంచి నోట్బుక్స్ పెట్టుకున్నారు, డ్రాయింగ్ నోట్బుక్స్. చెప్పండి అమ్మా, ముగ్గురు చెప్పండి ఒకసారి. సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించుచున్నాను. చెప్పండి కీర్తనలు 9వ అధ్యాయము. మీరు ముగ్గురు ఏమేం చదువుతున్నారు? క్లాసెస్ చెప్పండి, ఏ క్లాసెస్ చదువుతున్నారు ఇప్పుడు? గీతిక నువ్వేం చదువుతున్నావు? 7th అక్క. 7th. నువ్వు సాత్విక్? 4th అక్క. 4th. సందేశ్? నేను 1st క్లాస్ అక్క. చిన్నడు స్పెషల్ ఎక్కువ వస్తుంది ఇక్కడ నుంచి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏసయ్య స్టడీస్ అంతట్లో మీకు చాలా హెల్ప్ చేస్తారు, మీరు మంచి స్టడీస్ చదువుతారు ఇకపై. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. థాంక్యూ అక్క. ప్రైజ్ ద లార్డ్. ఇలాగా నీకు మంచి సందడిగా ఉన్నట్టుంది అక్కడ. నేను చూసి చెప్పాను, నేను చూసి చెప్పాను అంటున్నారు వాళ్ళు. చూసి చెప్పేసినట్టు ఓ నీ ఏంజిల్ వెరైటీగా ఉంది, చాలా బాగుంది. బోరు పడిపోకుండా మెడలో తాడు. మెమరీ వర్స్ చెప్తానక్క. చెప్పా. ఐ విల్ బి గ్లాడ్ అండ్ ఎక్సల్ట్ ఇన్ యూ అండ్ ప్రేస్ యువర్ నేమ్ ఓ లార్డ్, ఓ మైటీ లార్డ్. సామ్స్ 9 చాప్టర్ 2nd వర్స్. ప్రేస్ ద లార్డ్ అక్క. గాడ్ బ్లెస్ యు అమ్మా. ప్రేస్ ద లార్డ్. ఇంకా ఇంకా ఎవరు ఉన్నారు? ఫాస్ట్ గా వీడియోస్ ఆన్ చేయాలి, టపా టపా చూపించేయాలి. ఇంకెవరు లేరా? 23 లెక్క పెడితే వస్తారక్క బయటికి. ఆకాష్, ఆకాష్ వచ్చాడు. ఇంకెవరు ఉన్నారు పిల్లలు? రుస్కిల్లా వచ్చింది, ఇక్కడ లిల్లీ వచ్చి గ్రేస్ ఉన్నారు. ఉన్నారు ప్రజలక్క. వెరీ గుడ్. మెమరీ వర్సెస్ అక్క. ప్రే పాయింట్స్ అక్క. ఏంటి అంత లైటింగ్ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది మీకు? ఇంట్లో లైటేనా? అమ్మో భలేగుంది. మహోన్నతుడా, నేను నిన్ను గుర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించదను. కీర్తనలు 9:2.
వెరీ గుడ్ వెరీ గుడ్ నిన్ను బట్టి మేము కూడా హర్షించుచున్నాము. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్. హాయ్ ప్రిన్సిపల్ ఆఫీస్ పేరెంట్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు వీళ్ళు. ఓకే వెరీ గుడ్ గట్టి చెప్పండి. I will be glad. తీసి నోట్బుక్ తీసి. హలో నోట్బుక్ తీసేసి మీరు కనిపించండి రా. చెప్పండి. I will sing, sing and praise thee, thy name, O Lord, thou high most. Psalms 9 verse 2. చెల్లి. I will be glad, O Lord, and rejoice in thee. Rejoice in thee. I will sing praise and to me, and to thy name, my name, thy name. నువ్వు నీకెంత నువ్వు చెప్పి చెప్పు అడ్డెంత పెట్టేసుకుంటున్నావు. చెల్లికి హెల్ప్ చెయ్యొచ్చు. చెల్లికి హెల్ప్ చెయ్యొచ్చు. ఓకే ప్రిస్కిల్లా పెర్సిస్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ. శాలం బాగున్నాడా? పడుకున్నాడు. వెరీ గుడ్. ఓకే ప్రైజ్ ది లార్డ్. ఆకాష్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. అక్క ఇది మెమరీ వర్స్ అక్క. ఇది ప్రేయర్ పాయింట్ అక్క. ఓకే. ఐ విల్ బి glad and rejoice in you. I'll sing the praises of your name. Psalms chapter 9 verse 2. ప్రేయర్ పాయింట్ అక్క. హోంవర్క్ అక్క. ఎవరో ఉన్నారు అని అనుకున్నాం కదా. లిల్లీ ఏదో చెప్తున్నావు అన్నీ చూసుకో. మరి హ్యాండ్ రేస్ చేసా ఉన్నారు. ఫైన్ అయితే అయిపోయినట్టు. వెరీ గుడ్. నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించదును, నీ నామమును కీర్తించదును. కీర్తనలు 9:2. వెరీ గుడ్. గాడ్ బ్లెస్. చెల్లి ఎలా ఉందమ్మా? ప్రైజ్ ది లార్డ్ సోనీ. మళ్ళీ ముగ్గులు పెంచాలి సోనీ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్. బాగుందండి. హెల్త్ బాగుందా ఇప్పుడు? ఎరా అని మీరు చూపిస్తారా అని గ్రేస్? ఏం మీరు యాక్షన్ చేస్తున్నారు? మిలోని మిలోని వాళ్ళు చూపించారా? మిలోని ప్రైజ్ ది లార్డ్. చాలా కాలం అయింది నువ్వు కనిపించి. మిలోని ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. బాగున్నావా? బాగున్నాను అక్క. అక్క ఎలా ఉంది? స్టైలీ ఏది మరి? చేసావా? ఓ భలేగుంది నీ ఏంజెల్. బాగుంది. యాక్టివిటీ దాచుకుంటావా? ఈ యాక్టివిటీస్ అన్ని మనం అక్కడ చూస్తాం హైదరాబాద్ లో. ఓకే అక్కడే రిఫరెన్స్ కూడా రాసుకో. ఈరోజు చిలోని రాలేదనుకుంటా. ఓకే మా మిలోని ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు. మీ జాయ్ ఎవరు? మన జాయ్ ఆనంద్ గారు జాయ్ అనుకుంటా.
ఓకే స్తుతి చెప్పిందా స్తుతి చెప్పినదా స్తుతి వీడియో ఆఫ్ చేసుకుంది స్తుతి ఓకే ఓకే శామక ఇంకెవరు లేనట్టే లేరు లేరు అక్క నేను హోంవర్క్ చేయలేదు అక్క చేస్తున్నాను నేను హోంవర్క్ వాట్సాప్ లో చూసి చేస్తున్నాను అందుకే అప్పుడు మీరు పిలిచారు అందుకే నేను వచ్చాను అక్క అంటే ముందు చేయలేదు అంటే నేను చేయలేదు అక్క అందుకే అక్క మళ్ళీ లక్ష్మీ ఎఫెక్ట్ చేద్దులే మళ్ళీ నువ్వు అది చేస్తా ఉంటే లక్ష్మి విందాం అవ్వదు కదా ఓకేనా నో ప్రాబ్లం చూపిస్తాను అక్క అలాగే ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు నానా పిల్లలు ఈరోజు సర్ప్రైజ్ పడిపోతున్నా పిల్లలు చూద్దాం అవ్వాలి అవును అవును మేము రెడీ ఈరోజు ఒక మామయ్య వచ్చారు ఒక మామయ్య వచ్చారు ఆ మామయ్యను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను పరిచయం చేయాలా వద్దా మామయ్య కావాలా బాబాయ్ బాబాయ్ కావాలా చక్కటి అంకుల్ కావాలా మీకు మామయ్య కావాలా బాబాయ్ కావాలా చక్కటి అంకుల్ కావాలా ఎవరు కావాలి చెప్పండి జోకర్ బాబాయ్ ఉన్నాడు అదే అక్క బాబాయ్ అంటే జోకర్ బాబాయ్ అక్క తర్వాత మామయ్య అక్క మామయ్య ఇంకా తర్వాత చక్కటి అంకుల్ అక్క చాక్లెట్ అంకుల్ మావయ్య కావాలి మాకు మీకు మావయ్య కావాలా చాక్లెట్ అంకుల్ అయితే బోల్ చాక్లెట్లు వస్తాయి కదా వస్తాయి చాక్లెట్ అంకుల్ ని కరెక్ట్ టైంకి పిలిచి అప్పుడా ఓకే అయితే మావయ్య కావాలా మీకు పిల్లలు మీరు చెప్పలేదేంటి మరి వాళ్ళ ఒపీనియన్ అక్క అన్మ్యూట్ అన్మ్యూట్ చేసుకోండి ఎవరు కావాలో అందరికి చాక్లెట్ మా అంకుల్ ఎవరో తెలుసు బాబాయ్ ఎవరో తెలుసు మావయ్య ఎవరు మావయ్య ఎవరు తెలుసు కానీ వద్దంటున్నారు పిల్లలు అడగలేదు నేను కూడా చూడాలి పిల్లలు ఎందుకంటే మనము ఎప్పుడైనా బయటకు వెళ్ళి ఊరొచ్చాను మావయ్య మనకు అన్ని కొనిస్తాడు పిల్లలు మావయ్యను మనం ఇలా అనేసి కూడా మనం లాగేసుకోవచ్చు మనకి ఏం కావాలన్నీ కూడా కదా కాబట్టి ఈ రోజు మీకు మామని పరిచయం చేయాలనుకుంటున్నాను పిలుద్దావా మాము వచ్చాను మామని పిలుద్దామా పిల్లలు ఎక్కడున్నారు ఈ మామయ్య ఎక్కడున్నారు పిలుద్దామా రెడీగా ఉన్నారా హలో వచ్చేయండి తొందరగా వచ్చేయండి మామజీ మామజీ తొందరగా వచ్చండి ప్రైజ్ మామజీ సండే స్కూల్ ఎలా ఉంది సూపర్ సూపర్ చెప్పండి పిల్లలు మామజీతో అందరు మాట్లాడండి ఒకసారి ప్రజలక్క అందరు మాట్లాడండి మామజీ తోటి హాయ్ మామజీ హలో బాబాజీ మీ క్యాప్ బాబాజీ ఇప్పుడు వద్దు ఇప్పుడు దీనికి కావాలి లేచినప్పుడు ఇప్పుడు కావాలి క్యాప్ ఓకే మామజీ ఇప్పుడు బాగున్నారు మామజీ ఏం చెప్పాలనుకుంటారు మామజీ ఈ రోజు చాలా కాలం అయిపోయింది మిమ్మల్ని చూసి మామజీ చెప్పండి అయితే అక్క ఈరోజు గ్లాసులతో ఆడుకుందాం అక్క కొంచెంసేపు పిల్లలు గ్లాసులతో ఆడుకోవడం అంటే ఏంటో చూద్దామా మనం కదా ఆడుకుందామా గ్లాసులతో ఓకే మామజీ మీరు ఏం చెప్తారు చూసేసిన తర్వాత వినేసిన తర్వాత అప్పుడు మేము ఆడుకుంటాం మామజీ ఆల్ రైట్ అక్క రైట్ పిల్లలు మీ దగ్గర గ్లాసెస్ ఉన్నాయా గాజు గ్లాసులు గాని స్టీల్ గ్లాసులు గాని ఉన్నాయి ఇంట్లో కొంచెం స్ట్రైట్ గా చూడు ఓకే అలాగే ఇంట్లో గాజు గ్లాసులు గాని స్టీల్ గ్లాసులు గాని ఏమైనా ఉన్నాయా పిల్లలు ఉన్నాయి మామజీ ట్రీట్ మీరు ఖచ్చితంగా చేయాల్సిందే ఈ లెసన్ మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయాల్సిందే ఓకేనా ఆల్ రైట్ అయితే నా ముందు ఇక్కడ చూడండి 1 2 3 4 ఇంకా ఉన్నాయి 5 ఇది క్లాస్ కాదక్క ఇది జార్ ఓ జార్ అయితే ఈరోజు మీకు ఇక్కడ కనబడుతున్నాయి దీనిపైన కొన్ని రాసి ఉన్నాయి కదా అసలు ఏం చెప్తున్నాయి ఈ గ్లాసెస్ మనకి
ఆ గ్లాస్ లో ఉన్నది ఏంటో ఆ విషయాలు ఏంటో నేర్చుకుందాం ఈరోజు. సరే నేర్చుకుందాం పిల్లలు. చూడండి మాథ్యూ 27 పిల్లలు కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకొని ప్రేయర్ చేద్దాం. దాని తర్వాత గ్లాస్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నాయో నేను చేసుకుందాం. ఓకే 1 2 3 అంగరీష అసెంబ్లీ పాద దేవా, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మీ సహాయం దయచేసి నడిపించినందుకు వందనాలు దేవా. ఈ తరుణం వరకు సండే స్కూల్ చక్కగా మంచిగా జరుగులాగున్న పిల్లలందరినీ వాళ్ళు హోంవర్క్ చూపించలాగున్న మా అందరికీ కావాల్సిన ఎనర్జీ మీరు దయచేసినందుకు జరిగించుకుంటున్నాం దేవా. ఇప్పుడు మేము లెసన్ వినబోతుండగా ఒక ఆబ్జెక్ట్ లెసన్ మేము వినబోతుండగా దేవా, ఈ ఆబ్జెక్ట్స్ నుంచి మేము ఏవైతే నేర్చుకోవాల్సి ఉందో అది మా హృదయాల్లో నాటబడి మేము ఒక గొప్ప ఎగ్జాంపుల్ గా చాలా మందికి ఉండడాగా మీ సహాయం దయచేయమని మా పిల్లలతోటి మా ఫ్యాకల్టీ తోటి అందరితోటి మీ సహాయం దయచేసి నడిపించమని కోర్సు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. 3 2 1 ఓకే పిల్లలు. సరే చూద్దాం ఈరోజు ఈ గ్లాసెస్ ఏం నేర్పించాలి అనుకుంటున్నాయో. ఓకేనా? అయితే మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ లో ఒక గ్లాస్ ఉంది పిల్లలు, సెల్ఫ్ అంట దీని పేరు. ఇక్కడ ఒక గ్లాస్ ఉంది దీని పేరు హార్ట్ అంట, ఇక్కడ ఒక గ్లాస్ ఉంది దీని పేరు సోల్ అంట, ఇక్కడ ఒక గ్లాస్ ఉంది దీని పేరు మైండ్ అంట. మరి ఇదెవరు? ఇదెవరో తెలుసా? దేవుడు, గాడ్. ఓకేనా? దేవుడు తన స్వారూప్యంలో మనందరినీ సృష్టించాడు. సేమ్ మైండ్, సేమ్ సోల్, సేమ్ హార్ట్. మనసు, హృదయం, అలాగే ఆత్మ మనకి అనుగ్రహించాడు. ఓకేనా? అందుకే ఒకసారి మాథ్యూ 22:37 లో మనం చూసినట్లయితే జీసస్ అంటున్నారు వాళ్ళ డిసైపుల్స్ తోటి, అక్కడికి వచ్చిన వ్యక్తితోటి, ఒక వ్యక్తి క్వశ్చన్ అడిగితే ఆ వ్యక్తితో చెప్తున్నాడు, లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ మైండ్ అని. ఓకేనా? ఇప్పుడు దేవుణ్ణి హార్ట్ తోటి, సోల్ తోటి, మైండ్ తో అలా లవ్ చేస్తామన్నా అంటారు కదా, దానికి ఆన్సర్ చెప్తున్నాను చూడండి. ఈరోజు అదే మనకి గ్లాసెస్ నేర్పించబోతున్నాయి. ఓకేనా? ఈ సెల్ఫ్ అనేది ఏదైతే ఉందో అది మనము, మన ఇష్టము, లేకుంటే మన ప్రయారిటీ అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఉన్నది నువ్వు. ఓకేనా? ఇది నీ హార్ట్, ఇది నీ సోల్, ఇది నీ మైండ్. ఓకేనా? సో ఇప్పుడు మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మనకి చాలా మంది అంటే ఇష్టం, డాడీ అంటే ఇష్టం, మమ్మీ అంటే ఇష్టం, చాక్లెట్ తిండామంటే ఇష్టం కదా, ఎన్నంటే ఇష్టం కదా మనకి. సో మనం ఏం చేస్తామంటే, దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించమంటుంటే మనం ఏం చేస్తామంటే, ఒక్కసారి దేవునికి తర్వాత ఇస్తాను కానీ కొంచెం ప్రేమని చాక్లెట్లకు ఇస్తాను, లేదా కొంచెం ప్రేమని డాడీ మమ్మీ వాళ్ళకి ఇస్తాను, కొంచెం ప్రేమని ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇచ్చేసి ఓకే సరే ఇది సరిపోతుంది, ఇది నేను దేవునికి ఇస్తాలే అని చెప్పేసి ఆ ప్రేమను మనం దేవునికి ఇస్తున్నాం. ఓకేనా? తర్వాత సోల్, నువ్వు ఏదైతే ఉన్నావో అంటే నీ నీ అవైలబిలిటీ, నీ టైం కానీ నీ సెల్ఫ్ కానీ అది సోల్ కిందకు వస్తుంది. అది ఏం చేస్తావంటే, వద్దులే ఇప్పుడు వద్దులే సండే స్కూల్కి తర్వాత పోదాం అనుకుంటాం, లేకుంటే వద్దులే రేపు హోంవర్క్ చేద్దాం, ప్రేయర్ బుక్ తర్వాత రాసుకుందాం, ఏ పాయింట్స్ పర్లేదు లైట్ లైట్ అనుకుంటాం. అలా చేసి ఏం చేస్తున్నామంటే, మన సెల్ఫ్కి మన టైంని ఇచ్చేస్తున్నాం. ఆ టైంని సెల్ఫ్కి ఇచ్చేసి మనం కొంచెమే దేవునికి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఆ తర్వాత మన మైండ్, మన మైండ్లో ఎలాంటిదంటే అది చాలా గేమ్స్ ఆడే టైం. ఎలాగంటే మనం వీడియో గేమ్ ఆడతాం కదా సేమ్, అలాగనే ఇప్పుడు సండే స్కూల్లో కూర్చొని నీ మైండ్ ఎక్కడ ఉంటుంది తెలుసా? ఓకే ఇప్పుడు సండే స్కూల్ అయిపోయిన తర్వాత నేను ఫోన్ తీసుకొని గేమ్ ఆడాలి, ఏ గేమ్ ఆడితే బాగుంటుంది, క్యాండీ క్రష్ ఆడితే బాగుంటుందా, లేకుంటే అదేదో పబ్జి ఉందంటే పబ్జి ఆడితే బాగుంటుందా అని ఆలోచిస్తాం కదా. అలాంటి ఆలోచనలు అన్నమాట నీ మైండ్.
సో నువ్వు ఏం చేస్తున్నావు ఆ మైండ్ తోటి నీ సెల్ఫ్ ని ఫీల్ చేసుకుంటున్నావు, దేవుణ్ణి మాత్రం ఫీల్ చేయలేకపోయావు. చూడండి ఇంకా దేవునికి చాలా గ్యాప్ ఉండిపోయింది. నువ్వు ఎంటీ అయిపోయావు, నీ సెల్ఫ్ నువ్వు బాగా ఫీల్ చేసుకున్నావు, దేవుణ్ణి ఫీల్ చేయలేకపోయావు. ఇప్పుడు నీ సెల్ఫ్ వచ్చింది, ఇప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నేను ఇప్పుడు వీడియో గేమ్ ఆడుతున్నాను లేదా నేను ఇప్పుడు ఇంతమందిని ప్రేమిస్తున్నాను, నాకు అంతమంది ప్రేమ అవ్వాలి, లేకుంటే నాకు అంత చాక్లెట్స్ దొరకాలి, లేకుంటే నేను అంత వీడియో గేమ్స్ ఆడాలి, నాకేమైనా బెనిఫిట్ అవ్వాలి అని అనుకున్న టైంలో ఏమవుతుందంటే నువ్వు మాత్రం నిండట్లేదు. నిండిందా ఎక్కడైనా? ఇందాకున్నంత ఉందా ఇక్కడ? లేదు కదా. సో సాడ్. అయితే ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా? లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ మైండ్. మమ్మీ డాడీ అందరికంటే, ఫ్రెండ్స్ కంటే ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించు, తర్వాత మమ్మీ డాడీ ఫ్రెండ్స్ అందరినీ ప్రేమించు, చాక్లెట్స్ ని ప్రేమించు. సెకండ్, నీ సెల్ఫ్ పక్కన పెట్టు, లేకుంటే నీ ఫస్ట్ ప్రయారిటీస్ ఏవేంటో పక్కన పెట్టేసి నీ ప్రయారిటీస్ అన్నింటినీ ఫస్ట్ దేవుడికి ఇవ్వాలి. అండ్ థర్డ్, నువ్వు ఏది ఆలోచించినా ఫస్ట్ దేవుని గురించే ఆలోచించాలి. ఎలాగంటే మొత్తం నువ్వు దేవునికి ఇచ్చేయాలి. ఓకే, ఇప్పుడు ఫుల్ అయిందా? దేవుడు ఫుల్ అయ్యారు కదా. సో యు లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ మైండ్, అండ్ యు మేడ్ గాడ్ ఫుల్. మరి దేవుడు ఎలా వదిలేస్తాడు నిన్ను? వదలడు కదా. ఫిలిప్పియన్స్ 2:7 లో మనం చూసినట్లయితే ఒక స్టేట్మెంట్ ఉంది పిల్లలు, బ్యూటిఫుల్ స్టేట్మెంట్. ఇంకా నువ్వు పుట్టక ముందే అదొక కార్యం అక్కడ జరిగింది. ఏంటో తెలుసా? జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ టు ద వరల్డ్ అన్నమాట. నీ కోసం జీసస్ ఈ భూలోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడో తెలుసా? ఎంప్టీయింగ్ హిమ్సెల్ఫ్, తనను తాను రిక్తునిగా చేసుకుని నర రూపాన్ని పొంది భూమి మీదకి వచ్చాడు. ఎలాగో చూడండి, ఇక్కడ ఆయన అలా వచ్చి నీ కోసం ఆ శిలువలో మరణించినప్పుడు హి మేడ్ యు ఫుల్, యువర్ మైండ్ ఆయన ఫుల్ చేశాడు, నీ సోల్ ని ఆయన ఫుల్ చేశాడు. నీ హార్ట్ ని ఆయన ఫుల్ చేశాడు. అండ్ మోర్ ఓవర్, నువ్వు ఎప్పుడైతే దేవునికి, జీసస్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చావో, ఈస్ గోయింగ్ టు మేక్ యువర్ సెల్ఫ్ ఆల్సో ఫుల్. ఎంప్టీయింగ్ యువర్ సెల్ఫ్ అనమాట, అంటే తనను తాను రిక్తునిగా చేసుకొని నిన్ను మొత్తంగా నింపడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. అలాంటి ప్రేమ దేవునిది. మరి అలాంటి దేవుని నువ్వు ప్రేమించడానికి రెడీగా ఉన్నావా? నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో, ఓకేనా? సరే, క్వశ్చన్ చేసుకొని దేవునికి అడుగుదాం. దేవా, ఇప్పుడు దాకా నేను నిన్ను నా పూర్ణ హృదయంతోనూ, నా పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ ప్రేమించలేదు దేవా, నన్ను క్షమించు. ఈ రోజు నుంచి నేను నా పూర్ణ మనసుతోనూ, నా పూర్ణ హృదయంతోనూ, నా పూర్ణ ఆత్మతోనూ ప్రేమిస్తాను, నిన్ను ప్రేమించేలాగా నాకు సహాయం చేయవా అని ప్రార్థన చేసుకుందామా? రైట్, మరి అయితే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి అడిగేద్దాం. పల్లకు మంది మా తండ్రి, దేవా మీరు మేము అర్హులము కానప్పటికీ, దేవా మేము పుట్టక ముందే మా గురించి ఆలోచించి మమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని మీరు ఎంప్టీ చేసుకొని మమ్మల్ని ఫుల్ చేశారు, ఆ ప్రేమని మాలో నింపారు దేవా. కానీ మేము మా పూర్ణ హృదయంతోనూ, మా పూర్ణ ఆత్మతోనూ, మా పూర్ణ మనసుతోనూ ప్రేమించలేకపోతున్నాము. దేవా, ఈరోజు ఆ విషయాన్ని నేర్చుకున్నాము. ఈ రోజు నుంచి మిమ్మల్ని మా పూర్ణ హృదయంతోనూ, ఆత్మతోనూ, మనసుతోనూ ప్రేమించే ఆ గొప్ప అవకాశాన్ని, భాగ్యాన్ని మాకు దయచేసి నడిపించమని, దేవా మీ సన్నిధిలో మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని మార్చుకోమని కోరుచు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ మామజీ. అంటే ఒకసారి మాకు రిఫరెన్స్ చెప్పరా? పిల్లలు రిఫరెన్స్ రాసుకున్నారా? నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను,
సేవించాలి. ఇట్స్ ఇన్ మాథ్యూ 22:37, మత్తయి 22:37, మాథ్యూ 22:37. ఫిలిప్పియన్స్ కూడా చెప్పాయమ్మా. ఓకే. అండ్ గాడ్ జీసస్ క్రైస్ట్ ఎంప్టీడ్ హింసెల్ఫ్, ఇట్స్ ఇన్ ఫిలిప్పియన్స్ 2:7, ఫిలిప్పి 2:7. రైట్, గాడ్ బ్లెస్ యు, థాంక్యూ. ఓకే పిల్లలు, చప్పట్లు కొడదాం మామాజీకి. మరి ప్రతిసారి మామాజీ అప్పుడప్పుడు ఇట్లా ఇట్లా వస్తే మనకి చాలా చాలా నేర్పించాలి కదా. వస్తారక్క మావయ్య, ఇంకా ఇంకా వస్తానే ఉంటారు, మనం చెప్తాను కదా. చాలా 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 బాగుంది కదా పిల్లలు. అయితే ఈరోజు మనం ఈ వాక్యాన్ని ఒకసారి ఇక్కడే కంటస్థ పెడదాం అక్క, మనకి చాలా టైం ఉంది కదా. సరేనా, చాలా టైం ఉంది. అందరు మీ బైబిల్ ఒకసారి ఓపెన్ చేయండి పిల్లలు. మత్తయి సువార్త పెద్ద బైబిల్లో అయితే 23 పేజ్ నెంబర్, న్యూ టెస్ట్మెంట్ లో 23 పెద్ద బైబిల్లో. ఓకేనా, మత్తయి సువార్త 22:37 ఒకసారి అందరం చూసి చదువుదాం, తర్వాత మనం నేర్చుకుందాం. ఓకే, అందరు తీసారా అక్క? తీస్తున్నా. ఓకే, అందరు తీసారా? ఓకే పిల్లలు, ఇది మరి దేవుడు చెప్పిన ఆజ్ఞలలో, ఏసే చెప్పిన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఈ రోజు మనం నేర్చుకున్నాం పిల్లలు. ఎంత చక్కగా నేర్పించారు కదా. ఈ ఆజ్ఞ కూడా మనకు కంఠస్థం రావాలి, ఎందుకంటే ముందు మనం నేర్చుకున్న 10 ఆజ్ఞలు కంఠస్థం వచ్చినాయి, ఇప్పుడు ఈ ఆజ్ఞ కూడా మనకు కంఠస్థం చేద్దాం. సరేనా, మళ్ళీ నెక్స్ట్ మా అమ్మాజీ కలిసినప్పుడు 2వ ఆజ్ఞ కూడా మనకు నేర్పిస్తారు, సిద్ధంగా ఉన్న పిల్లలు. అప్పుడు మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనకు కంఠస్థం చేద్దాం. ఓకేనా, నీ పూర్ణ హృదయముతో చెప్పండి పిల్లలు. నీ పూర్ణ హృదయంతో అని ఇలా చెప్పండి. ఓకే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, ఇలా పెట్టండి, పూర్ణ మనస్సుతో. ఇది ఆత్మ, ఇది మనసు. ఓకేనా, ముందేం చెప్పుకున్నాం, హృదయం అన్నది ఇలా చెప్పండి. హృదయం ఆత్మ మనసు. హృదయం ఆత్మ సింగిల్ హ్యాండ్, ఆత్మ డబల్, మనసు. ఓకే, నీ దేవుడైన ప్రభువును సేవింపవలెను. నీ దేవుడైన ప్రభువును సేవింపవలెను. మరొకసారి చెప్దామా, ఎంత ఈజీగా ఉంది కదా. మామజీ మనకి ఎంత బాగా నేర్పించారు. మరొకసారి మనం విందాం పిల్లలు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ దేవుడైన ప్రభువును సేవింపవలెను, ప్రేమింపవలెను. ఓకే, మత్తయి సువార్త 22:37 టూ ఫింగర్స్, ఫస్ట్ 3 ఫింగర్స్ పెట్టండరా, 3 ఫింగర్స్ పెట్టండి 30 అన్నప్పుడు. ఆ తర్వాత ఈ చెయ్యని తెర పెట్టండి, ఒక ఫింగర్ డౌన్ చేసేయండి, అంతే 37. అర్థమైంది ఇప్పుడు మీకు ఈజీగా, అర్థమైందా? ఒక ఫింగర్ కిందకు పెట్టేస్తే ఇక్కడ 2 ఉండిపోద్ది, ఇక్కడ 5 ఇలానే ఉండిపోద్ది. మత్తయి అన్నప్పుడు ఇలా చూపించండి. ఓకే, రెడీ స్టార్ట్ గో. మళ్ళీ నేను అడుగుతాను, ఎవరు స్పాట్ లైట్ చేస్తే వాళ్ళు వెంటనే చెప్పాలన్నమాట. ఎవరు చెప్తారు ఇన్ సెకండ్స్ లో చెప్పాలి, ఎవరు ఫాస్ట్ గా చెప్తారో నేను వింటాను. సరేనా, చూస్తాను అక్క, టెస్ట్ అక్క వారు ఇప్పుడు తెలుసా. సెకండ్స్ లో ప్రజలు అక్క రెడీగా ఉండండి, మా పిల్లలు ఎంత బాగా ఫాస్ట్ చెప్పేస్తారు మీరు చూడాలి, మరి పాయింట్స్ చూడాలి. ఓకే, రెడీ స్టార్ట్ గో. నీ పూర్ణ హృదయముతో, నీ చెప్పండి పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. మత్త
ముప్పై సువార్త 37 వచ్చిందనే అనుకుంటున్నాను నేను. వచ్చిందా పిల్లలు? రాలేదా? మరొకసారి ఓకే జ్యోతక్క. అక్క ఎలా చెప్పు మరి జ్యోతి, అర్థం అవ్వలేదా? మరొకసారి చెప్దాం అందరం కలిసి చెప్దాం. మత్తయి సువార్త 22:37 ఓకే వెరీ గుడ్. ఓకే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. మత్తయి సువార్త 22:37 చాలా కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటారు చూసుకోండి పిల్లలు. 22:37 ఒక దాంట్లో ఫింగర్ పెట్టాలో దాంట్లో ఫింగర్ క్లోజ్ చేయాలా, అలా చేయాలా ఓకేనా? అది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఒకవేళ అలా చేయలేకపోతే వద్దు. 22:37 అని చెప్పేసేయండి ఓకేనా? ఇప్పుడు వెళ్ళిపోదామా మరి కాంపిటీషన్ కి? వెళ్ళిపోదామా అక్క? ప్రజల అక్క రెడీయా? మామయ్య మామజీ రెడీగా ఉన్నారా? రెడీ అక్క. చూడండి మా పిల్లలు ఎంత బాగా చెప్తారో ఇప్పుడు. ఓకే రెడీ, ఎవరున్నారు ఫస్ట్? ఎవరిని స్పాట్ లెట్ ఇస్తే వాళ్ళు చెప్పేయాలి వెంటనే. ఎన్ని సెకండ్స్ లో చెప్తారో చూద్దాం. రేనా ప్రజల అక్క అవుతుందా? టైం చూద్దాం. నీ పూర్ణ హృదయంతో, ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాని ప్రేమింపవలెను. మత్తయి సువార్త 22:37 వెరీ గుడ్. 26 27 సెకండ్స్ చెప్పాను ఓకేనా? గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఎలా చెప్తావా? నేను రాయనా? ఎస్ అక్క రాసుకుంటాను. ఓకే మిని అక్క రాసుకుంటాను. ఓకే థ్యాంక్ యూ. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయం మనసుతో, నీ పూర్ణ దేవుడైన యెహోవాని ప్రేమింపవలెను. మత్తయి సువార్త 22:37 వెరీ గుడ్. 16 ఓన్లీ 16 అచ్చా తమ్ముడు అంత 16 లో చెప్పేశాడు రూప్. సూపర్ గా ఉంది, వెరీ గుడ్. మా హీరో సూపర్ గా చెప్పారు. నెక్స్ట్ ఎవరు చెప్తారు? నెక్స్ట్ అయినా మా రూత్ మరి ఫస్ట్ చెప్పింది కదా, అంతే చాలా జవాబు చెప్పింది రూత్. ఓకే ప్రిన్సిపల్ ప్రిన్సెస్. Thou shalt love your God, thy Lord, with all your heart, with all your soul and with all your mind. Matthew 22:37 Wow, 10, 11, 10, 13 కెళ్ళిపోయింది. 10 సెకండ్స్, 3 సెకండ్స్. ఓకే సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు నానా, చాలా బాగా చెప్పారు. సెలీనా 2 సెకండ్స్ లో చెప్పాలి. ప్రేమింపవలెను. మత్తయి 22:37 ఓకే 22:37 ఓకే 30 వచ్చింది నీకు, 30 సెకండ్స్ వచ్చింది నాన్న. గాడ్ బ్లెస్ యు నాన్న. ఓ హీరోస్ పావుది అక్కడికి పరీక్ష.
చెప్పండి మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను సూపర్ ఉంది అక్క బాగా చెప్పారు మీ పిల్లలు 20 seconds వెరీ గుడ్ నాన్న బాగా సపోర్ట్ చేశారు పిల్లలు ఓకే లిలీ 1 2 3 స్టార్ట్ నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను దేవుని నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను మత్తయి 22:37 వెరీ గుడ్ నీ దేవుడైన ప్రభువును ఓకే 16 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ నాన్న నెక్స్ట్ సన్వి సన్వి రెడీ సెట్ అన్మ్యూట్ చేసుకో Jesus said to him, You shall love the Lord your God with all your heart, all your soul, and your mind. Matthew 22nd chapter 27th verse. Okay. And action chayala nu vari? Action chayala. Okay na? Malli rama thivar lo ostam. Alla practice chay. Okay. Cancel. Action to chayala. Okay. Banusri. Okay, 1 2 3 go nee purna hrudayamuto nee purna aatmato nee purna manasuto nee devudaina yehovanu preminchavalenu Matthayi 22:37 very good 17 nee devudaina prabhuunu ikkada kotta mandalam vachesarki prabhu anu untadi okay na paathana vandanalo old testament lo aithe yehova anu untadi ప్రతల మందల్లో వస్తారు ప్రభు అని ఉంటది అది మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఓకేనమ్మా గాడ్ బ్లెస్ చాలా బాగా చెప్పు ఇదిగో హీరో ఏడొకసారి చూపించు ఒకసారి హీరో చూపించు భానుప్రకాష్ చూడు ఈ చెట్టు చూడు ఒకసారి భానుప్రకాష్ ఈ చెట్టు బటన్స్ చూడండి నీ చెట్టు బటన్స్ చూడండి హీరో ఆ అలా ఉండకూడదు నీట్ గా ఉండాలి ఓకే ఉత్తమా మరి నువ్వు చెప్పు మనసుతో ప్రేమించాలను వెరీ గుడ్ నానా 16 కి వచ్చాను చాలా చాలా బాగా చెప్పు అందరు మరొకసారి నీ దేవుడైన ప్రభువును నీ దేవుడైన ప్రభువును అని జ్ఞాపకం పెట్టుకోండి రత్న వందనలో ప్రభువు అనాలి ఓకే జ్యోతి గ్రీష్మ రెడీ సెట్ గో నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును సేవింపవలను మత్తయి 22:37 4 ఇద్దరు కలిసేనా అదేంటి ఇద్దరు కలిసి చెప్పేశారు ఇద్దరు కలిసి చెప్పేశారు ఓన్లీ మనకు టైం సేవ్ 14 ఓకే నెక్స్ట్ సనీ రెడీ సెట్ గో పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును సేవింపవలను మత్తయి 22:37 వెరీ గుడ్ 11 ఓకే వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు అక్క యాక్చువల్ గా పిల్లలు చెప్తున్నప్పుడు వెంటనే ఆఫ్ చేయలేక ఆఫ్ అవ్వట్లేదు అక్కడ వాళ్ళు చెప్పినప్పుడు ఆఫ్ అయినప్పుడు ఆ నంబర్ ని నేను కౌంట్ చేసుకుంటున్నాను అలాగా మళ్ళీ కూడా భానుప్రకాష్ కూడా అలానే 16 seconds చూపించింది 14 seconds అని అక్కడ స్టాప్ చేశాడు 14 seconds
ఓకే అమ్మా అందరికి అలాగే అవుతుంది అయితే ఒక 2 సెకండ్స్ అందరికి అలానే అవుతుంది ఓకే ఓకే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ ఇంకా రెడీ కాదన్నా సోని ఇంకా రెడీ కాదన్నా 1 2 3 గో చెప్పు పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును సేవింపబడును గలను మత్తయి 22 37 ఫాస్ట్ గా టైం అయిపోతుంది రాలేదా అన్మ్యూట్ చేసుకోమా వచ్చింది నీ దేవుడైన అక్క నాకు ఇంకా గుర్తులేదు అక్క నన్ను ఫస్ట్ నుంచి చేయలేక అంటే నాకు గుర్తుండదు అక్క ఒక్కొక్కసారి నో ప్రాబ్లం ఏం పర్లేదు మళ్ళీ అందరు చెప్తారు కదా చక్కగా విను సరేనా చక్కగా ఆ విను నీకు వచ్చేస్తుంది అప్పుడు ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు చెప్పండి బాగా చెప్పారు వెరీ గుడ్ సంతోష్ మీకు అవ్వట్లేదా కింద బార్లో మైక్ ఎవరైనా ఉన్నారా అక్కడ ఇంట్లో అక్క నీ వల్ల అవదా నీకు నీవు ట్రై చేస్తున్నాము అక్క చెప్పినా గ్రేస్ బియులా గ్రేస్ నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపబడను మత్తయి సువార్త 22:37 నీ దేవుడైన ప్రభువును యెహోవా అంటే పాత నిబంధనలో యెహోవా అని చెప్పాలి కొత్త నిబంధనలో ప్రభువు అని చెప్పాలి మరొకసారి అందరూ జ్ఞాపకం పెట్టుకోండి ఓకేనా హ్యాపీ వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసు నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో నీ ప్రభువుని ప్రేమింపవలను మత్తయి 22:37 వెరీ గుడ్ వెరీ గుడ్ ఆని ఆని గ్రేస్ ఆని అక్క చెప్తున్నాను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ ఉదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను మత్తయి 22:37 ఓకే బాగా చెప్పావు కానీ మరి యాక్షన్ చేయలేదు యాక్షన్ కూడా చేయాలి సరేనా ఇందాకే సన్వి యాక్షన్ చేయకపోతే మళ్ళీ చేయని చెప్పేసి కదా నువ్వు కూడా యాక్షన్ తో పాటు చేయను వెరీ గుడ్ నాన్న చాలా బాగా చేశారు గాడ్ బ్లెస్ యు ఇంకా హీరోస్ ఉంటారు కదా ఇద్దరు ఏమైపోయారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారా
ఆత్మతో నీ మనసుతో నీ పూర్ణ నీ దేవుడైన ప్రభువుని సేవించును. ఓకే నాన్న, వెరీ గుడ్ నాన్న, నేర్చుకోవాలి ఇంకా బాగా. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. స్నేహిత్ అక్కడ స్నేహిత్ అక్క స్నేహిత్ బయటకి వెళ్ళాడు అక్క. ఇంకా ఇంకెవరు ఉండిపోయారు చెప్పడానికి? సన్వి రెడీ. ఓకే ఫైన్. హాయ్ హీరో. Love your Lord, love the Lord your God with all your heart, your soul and your mind. Matthew 22nd chapter 37th verse. Praise the Lord. Okay Nana, very good. God bless you, God bless you. Come on, pass. Action month chepta unte marchipom anamata, sarena? Bondi. Hi inka Persis. హలో ఫెర్సెస్. మేడం గారు హలో చెప్పు. దౌ షెల్ లవ్ యువర్ లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ విత్ ఆల్ యువర్ సోల్ విత్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్. Matthew 22 verse 37. Okay, very good Nana, very good. God bless you. అయిపోయిందా? అందరు కూడా అయిపోయారా? ఫినిష్. ఎవరని చెప్పాడా? అయ్యో శ్యామక్క, సో సారీ. ఎవరని చెప్పారా? మీ టైం అవుతుంది చూడు. చెప్పేసాను అక్క, రిజల్ట్ చెప్పండి అక్క. మిన్నీ అక్క ఎవరని చెప్తావా? సీజస్ ఆన్సర్ లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ with all the mind with all the soul. Matthew 22 37. Very good, very good Nana. Ayya ventane off chesukuna video. Okay okay, God bless you. Stuti Roy. Okay Stuti Roy, God bless you Nana. Oran Stuti cheppe Nana nu kuda. నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించబడవలెను. మత్తయి 22 37. చాలా బాగా చెప్పు, ఫాస్ట్ గానే చివర్ల కొంచెం తప్పిపోయి, లేకపోతే ముందుకే ఉండు కదా. చాలా బాగా చెప్పు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న, వండర్ఫుల్. ఈ రోజు మా అమ్మజీ మనకి ఎంత చక్కగా నేర్పించారు కదా. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే రెండో ఆద్యం కూడా నేర్పించాలి మా అమ్మజీ మాకు. ఓకే విన్ని చెప్పండి రిజల్ట్. ఓకే అక్క, చాలా మంది అందరు ఈక్వల్ గా వచ్చారు పిల్లలు, వెరీ గుడ్. ఒక్కొక్కరు ఎలాగంటే అంత స్పీడ్ చెప్పమంటే చక్క చక్క చెప్పేశారు. ఫాస్ట్ గా ఎవరు చెప్పారు, స్లోగా ఎవరు చెప్పారు, ఎవరు మరీ హైగా చెప్పారు అని ఏమీ లేదు పిల్లలు, అందరూ సేమ్ గా చెప్పారు, అందరు ఈక్వలే. చాలా మందికి 10 seconds వరకు చెప్పారు పిల్లలు, అందులో ఎవరు కనుక్కోవాలని లేదు కాబట్టి అందరు కూడా విన్నర్సే. అయితే 9 seconds వరకు చెప్పిన వాళ్ళు ఒకరు ఉన్నారు. చెప్పండి అక్క, చెప్పండి, చెప్పేమంటారా? సన్నీ. సన్నీ, సన్నీ 9 seconds లో చెప్పేశాడు. అండ్ 10 seconds లో చెప్పిన వాళ్ళు ఎవరెవరంటే ప్రిస్కిల్లా, తర్వాత సన్వి, సంహిత, యానీ,
మీరందరూ 10 seconds వరకు చెప్పారు నాన్న. కంగ్రాచులేషన్స్. వావ్, ఏ మామ హీరో ఇక్కడ హీరో సన్ని, కంగ్రాచులేషన్స్ హీరో. కనిపిస్తట్లా. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 91 lakh. Wow, woo! Super, super. Okay, next place la nal andar kuda. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000. మిగిలిన వాళ్ళందరికి చెప్తున్నాను 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80,000. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. అందరికి కూడా చాలా బాగా 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 ప్రాక్టీస్ చేశారు, చాలా బాగా చెప్పారు ఇమీడియట్ గా కదా. వెరీ గుడ్. మళ్ళీ రేపు ఇంకొక కొత్త రసంతో కలుద్దాం. అవ్వచ్చు చమక కల్పన. ప్రైజ్ ల్యాబ్ పిల్లలు, క్లోజింగ్ ప్రైజ్ చేసుకుందాం అమ్మా. అందరు మోకరించండి, రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవాని బంగారు పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాం నాయన. ఈ దినము మరొక కొత్త కోణములో పరిశుద్ధాత్ముడా, మా బిడ్డలైన వారందరితో కూడా ప్రభా, నీ ప్రియకుమారుని మరుగుపరుచుకుని తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. ఎంతో చక్కగా సండే స్కూల్ లెసన్ చెప్పటానికి, ఇంకా దానిని అంతటిని కూడా ప్రభా పిల్లలు గుర్తుంచుకునేటట్లు మీరు ఎంతగానో సహాయం చేశారు ప్రభా. నీ ప్రేమ అంతటి కొరకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాను నాయన. ఎన్నడూ మర్చిపోకోకుండా వారు గుర్తుంచుకుని నీ నామ మహిమార్థమై రాబో దినముల్లో ఉండగలిగినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించండి నాయన. ఈ దినం చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుసన మీరు దీవించండి, ఆశీర్వదించండి. రేపటి దినము అనేకులతో మేము కూడుకుని సంతోషంతో నాయన సండే స్కూల్ కార్యక్రమం జరిగించుకున్నట్లు సహాయం చేయమని వందనాలు నాయన. మా అందరికీ ముందు ఉండి నడిపిస్తున్న శాలేమయ్య గారిని బట్టి, అక్కలను బట్టి నీకు వందనాలు ప్రభా. ఇంకా నువ్వు మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ సండే స్కూల్ విషయంలో అనేకమైన నూతన తలంపులు నాయన వారికి ఇచ్చి, వాటన్నిటిని కూడా పరిశుద్ధాత్ముడా మీ చిత్త ప్రకారంగా మీ ఆలోచన మీ ఉద్దేశములు ప్రణాళికలు అన్ని కూడా నాయన నెరవేర్పులోనికి తీసుకుని వచ్చి నాయన ఎంతో బలమైన నాయనా నీకు స్తోత్రం ప్రభా. యోధులు వలె ఒక్కొక్కరు కూడా ప్రభా ఈ సండే స్కూల్లో సిద్ధమవునట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు నాయన. మా ముందుంటున్న 500 డేస్ విషయంలో మీరు సహాయం చేయండి. ఎన్నో అంశములు పెట్టుకుని మేము ప్రార్థిస్తూ వస్తూ ఉంటున్నాము నాయన. ఆ అంశాలన్నిటికి కూడా గొప్ప నెరవేర్పునిచ్చి సంతోషంతో ప్రభా మేము ఒకరు ఒకరు చూసుకుని నాయన పరలోకపు ఆనందమును ఆ దినం మేము పొందుకునేటట్లు మీరు సహాయం చేసి మహిమను పొందుకునమని వందనములు ప్రణతులు చెల్లించుకునుచు. మరలా రేపటి మేము దినం కలుసుకునే వరకు మీ కృపా కాపుదలు తోడుగా ఉంచమని త్వరగా రానైన యేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచ్చు నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచెను గాక, నీ రాజ్యం మాకు వచ్చింది కాక, నీ చిత్తం పల్లకమైనట్టు భూమి యందు నెరవేరు గాక, నిన్న ఆహారము మాకు దయచేయము, క్షమించుము క్షమించి ప్రకారం క్షమించు దగ్గర తవ్వించుము, ఎందుకంటే రాజ్యము శక్తి ఎంత నీవైన స్వామి. ఆమేన్. O Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Amen. Parama Tandrika Prema, Anarakshikuna Vesu Kristu Kamputvana Krupa. పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారు వారి కుటుంబ సభ్యులందరికి, సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అమ్మా అందరికి వందనాలమ్మా.